హైడ్రోజన్ స్పెక్ట్రంలో శక్తి పంక్తుల గురించి వివరంగా తెలుసుకుందాం. సో అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ యాటమ్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు న్యూక్లియస్. సో సరౌండింగ్లో డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ అనుకుందాం. సో ఇట్ ద గ్రౌండ్ స్టేట్, ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్లో ఉంది. దీని తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ సో ఆన్ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏదన్నా ఒక అధిక శక్తి స్థాయి నుంచి అల్పశక్తి స్థాయికి జంప్ అయి ఎనర్జీని ఎమిట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్పెక్ట్రల్ ఎనర్జీస్ అనేవి మనకు వస్తున్నాయి. అంటే డిఫరెంట్ స్పెక్ట్రల్ లైన్స్ వస్తున్నాయి, వివిధ రకాలైన ఎనర్జీలతో మనకి వేరు వేరు లైన్స్ అనేది మన స్పెక్ట్రంలో అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ లైన్స్ని స్టడీ చేసి డిఫరెంట్ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్క పర్టికులర్గా ఎలక్ట్రాన్ ఏదన్నా అధిక శక్తి స్థాయి నుంచి మొదటి శక్తి స్థాయికి జంప్ అయినప్పుడు చాలా అధిక శక్తి అనేది బయటికి ఎమిట్ అవడం అనేది అబ్జర్వ్ చేశామని లైమ్ అనే సైంటిస్ట్ చెప్తున్నారు. అలాగే బామర్, ఫ్యాషన్ బ్రాకెట్ అని డిఫరెంట్ డిఫరెంట్ సైంటిస్టులు కూడా వాళ్ళు ఎందుకు నియర్ బై మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి వచ్చాయనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అని చెప్తున్నారు. దాన్ని మనం వన్ బై వన్ చూద్దాం. సో మ్యాథమెటికల్గా ఫస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, మీన్స్ ఒక ఈక్వేషన్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే, సో సిరీస్ లైమన్ బామర్ ఫ్యాషన్ బ్రాకెట్ పిఫన్ సిరీస్. సో ఇప్పుడు హైడ్రోజన్ స్పెక్ ఆటంలో ఎలక్ట్రాన్ ఏదన్నా అధిక శక్తి స్థాయి నుంచి మొదటి శక్తి స్థాయి కనుక జంప్ అయితే, సో చూడండి మనకి వచ్చే లైట్ యొక్క వేవ్ లెంత్, సో వన్ బై ల్యాండా దాని వేవ్ నెంబర్ అని కూడా అంటాం. సో ఈ ల్యాండా వేవ్ లెంత్, సో వన్ బై ల్యాండా వేవ్ నెంబర్ అనేది మనకి ఆర్ ఇంటూ వన్ బై వన్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎన్ స్క్వేర్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఎన్ ఈక్వల్స్ టు 2, 3, 4 ఏ శక్తి స్థాయి నుంచైనా సరే ఎన్ ఈక్వల్స్ టు 1కి జంప్ అవ్వాలి. ఇలా జంప్ అయినప్పుడు వచ్చే ఆ స్పెక్ట్రల్ లైన్స్ అన్నింటినీ కూడా లైమన్ సిరీస్ అని చెప్పేసి అంటాం. లైమన్ ఐడెంటిఫై చేసి వాటిని అనలైజ్ చేసి చెప్పాలి. బామర్ విజిబుల్ రీజన్లో ఐడెంటిఫై చేశారు. అదేంటంటే ఎలక్ట్రాన్ ఎన్ ఈక్వల్స్ టు 3 నుంచి ఏదన్నా అది 3, 4, 5 ఏ శక్తి స్థాయి నుంచి అన్నా సరే ఎన్ ఈక్వల్స్ టు 2 అనే ఎనర్జీకి కనుక జంప్ అయితే అప్పుడు వరకు వచ్చే మనకు లైన్స్ అన్నీ కూడా బామర్ సిరీస్ అవుతాయి. సిమిలర్లీ ఎన్ ఈక్వల్స్ టు 4, 5, 6 ఏ శక్తి స్థాయి నుంచి అయినా సరే థర్డ్ శక్తి స్థాయికి కనుక జంప్ అయితే మనకు వచ్చే లైన్స్ ఫ్యాషన్ సిరీస్. ఎన్ ఈక్వల్స్ టు 5 అండ్ సో ఆన్ దేని నుంచి అయినా సరే ఫోర్త్కి జంప్ అయితే బ్రాకెట్ సిరీస్. అలా కాకుండా ఎన్ ఈక్వల్స్ టు 6 అండ్ సో ఆన్ నుంచి 5 అనే శక్తి స్థాయికి కనుక జంప్ అయితే మనకి పీఫండ్. సో ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు 6 నుంచి 5 కానీ 5 నుంచి 4 కానీ ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ. సో కాబట్టి ఇక్కడ వచ్చే మనకి బయటకు ఎమిట్ అయ్యే ఫోటాన్స్ యొక్క ఎనర్జీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో వన్ బై వన్ మనం డయాగ్రమేటిక్గా కనుక అనలైజ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డయాగ్రామ్లో. సో ఫస్ట్ ఎనర్జీ స్టేట్, సెకండ్, థర్డ్ అండ్ సో అని ఇక్కడ ఎన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి 1కి కానీ లేదా 3 నుంచి 1కి కానీ లేదా 4 నుంచి 1కి ఇలా ఏ అధిక శక్తి స్థాయి నుంచి అన్నా సరే డైరెక్ట్గా మొదటి శక్తి స్థాయికి కనుక జంపింగ్ జరిగితే మనకి అతి ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో కాబట్టి అవి మనకి అల్ట్రా వైలెట్ రేస్ రీజియన్లోకి వెళ్తున్నాయి. అంటే చాలా హై ఫ్రీక్వెన్సీ, అంటే మన విజిబుల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో మనకి ఎనర్జీ అనేది బయటకు వస్తున్నాయి. సో ఆ లైన్స్కి చాలా హై ఎనర్జీ అనేది ఉంది. నెక్స్ట్ బామర్ ఐడెంటిఫై చేసిన సిరీస్ ఏంటంటే ఎన్ ఈక్వల్స్ టు 3 నుంచి కానీ 4 నుంచి కానీ 5 నుంచి కానీ 6 అండ్ సో అని ఎక్కడి నుంచైనా సరే మొత్తం ఎలక్ట్రాన్ అనేది కంపల్సరిగా ఎన్ ఈక్వల్స్ టు 2కి జంప్ అవ్వాలి. ఇలా జంప్ అయినప్పుడు మనకు వచ్చే ఫోటాన్స్ యొక్క ఎనర్జీ అనేది విజిబుల్ రీజన్కి మనకి మ్యాచ్ అయ్యేలాగా ఫోటాన్స్ అనేవి బయటకు వస్తున్నాయి. సో ఈ లైన్స్ అన్నీ కూడా మనకి విజిబుల్ ఎనర్జీలో ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ ప్యాషన్ అయితే ఎన్ ఈక్వల్స్ టు 4 అండ్ సో అని ఏ ఎనర్జీ స్టేట్ నుంచి అయినా సరే థర్డ్కి జంప్ అవ్వాలి. దట్ ప్యాషన్ సిరీస్. అలా కాకుండా ఎన్ ఈక్వల్స్ టు 5, 6 అండ్ సో అని ఎక్కడి నుంచైనా సరే ఫోర్త్కి జంప్ అయితే బ్రాకెట్ సిరీస్. పీఫండ్ అయితే ఎన్ ఈక్వల్స్ టు 6 అండ్ సో అని ఎక్కడి నుంచైనా సరే ఫిఫ్త్కి జంప్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ బామర్ విజిబుల్ రీజన్ అయితే నెక్స్ట్ ప్యాషన్ బ్రాకెట్ పీఫండ్ అనేవి ఇంకా తక్కువ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ డిఫరెన్స్ అనేది బాగా తక్కువ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు 2 నుంచి 1కే ఎనర్జీ డిఫరెన్స్ 10.2, సో హై ఎనర్జీ. సో ఇక్కడ మీరు లైమన్ సిరీస్లో ఎన్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ నుంచి ఈ లాస్ట్ లైన్ దీనికి ఉన్నంత ఎనర్జీ మిగతా వేరే చోట ఎక్కడికి కూడా మనం ఏ లైన్కి కూడా మనకు ఉండదు. ఓకే, సో వెరీ హై ఎనర్జీ, సో అల్ట్రావైలెట్ రీజియన్. బట్ ఇక్కడ ఈ ఎనర్జీ డిఫరెన్స్ అనేది బాగా తక్కువ కాబట్టి మనకి ఇక్కడ వచ్చే ఫోటాన్స్, ఈ హైడ్రోజన్ ఆటమ్ నుంచి బయటకు వచ్చే ఫోటాన్స్ యొక్క ఎనర్జీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అది ఇన్ఫ్రారెడ్ రీజన్కి సూట్ అవుతుందిలాగా వస్తున్నాయి. సో
ఈ డయాగ్రామ్ అనేది ఎస్ఎల్ అరోరా బుక్ నుంచి తీసుకుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ బుక్. యూ కెన్ ఫాలో ద బుక్ టు గెట్ మోర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ.